న్యూస్ కి స్వాగతం. క్రాప్ హాలిడే ప్రకటించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి మాజీ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రిని ప్రాంత రైతులకు మద్దతుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంతెని నుండి పెద్దపల్లికి మంతెని ప్రాంత రైతులతో కలిసి మాజీ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు L6 కెనాల్ పనులు పూర్తి చేశారు. అదేవిధంగా క్రాప్ హాలిడే ప్రకటించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి రైతులకు మద్దతుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబుతో పాటు మక్కాన్ సింగ్, తొట్ల తిరుపతి యాదవ్, తోట చంద్రయ్య, బయ్యపు మనోహర్ రెడ్డి, ఎల్లె రామూర్తి, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు మా మంత్రిని ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులు ప్రత్యేకించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన మంత్రిని నియోజకవర్గానికి సంబంధించిన మంత్రిని ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలకు సంబంధించిన రైతు సోదరులు, మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరం కూడా ప్రభుత్వానికి చెప్పాలని వచ్చాం కలెక్టర్ ద్వారా. ఈరోజు ఒక ప్రక్కన ఈ 4 మండలాలకు సంబంధించి ఎస్ఆర్ఎస్పి టేలెంట్ ప్రాంతం ఉంది. ఎస్ఆర్ఎస్పి నీరు సరిగ్గా రావడం లేదు. నీటి అవసరం తీర్చే కార్యక్రమంలో గత 3-4 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలం చెందింది. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు చివరి ప్రాంతాలకు సంబంధించిన ఆ రైతు సోదరుడికి ఈ సందర్భంలో పక్కనే నిర్మాణం జరుగుతూ ఉన్న సుందిల్ల బ్యారేజీ నుంచి, అక్కడే ఉన్న సిరిపురం బ్యారేజీ నుంచి గ్రావిటీ ద్వారా ఈ చివరి ప్రాంతాలకు, ఇంకా మిట్ట ప్రాంతాలు సాగునీరు లేని మిగులు భూములకు మా నీరును మొదట మాకు ఇచ్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలని, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నీటి అలొకేషన్ చేయాలి. నీటి అలొకేషన్ చేసి మరి ఆ నీటిని ఉపయోగించుకోవాలంటూ వెంటనే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి, డిపిఆర్ను తయారు చేసి ప్రాజెక్టు మొదలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు సోదరులందరి తరఫున. అదేవిధంగా పెద్దపల్లి, రామగుండం కూడా ఎక్కడైతే ఈ టేలెంట్ ప్రాంతాలు ఉన్నాయో ఆ టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి కానీ మిగులు భూమి సాగునీరు లేకుండా ఉంటే ఎక్కడ ఉంటే వాటి పరంగా కూడా ఇటు రామగుండం కానీ ఇటు పెద్దపల్లి కానీ వీటన్నిటికి కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలని, దానివల్ల ఈ జిల్లాకు సంబంధించిన నీటిని ఉపయోగం మొదట మా హక్కు చెందాలి, దాని తదుపరి మీరు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని ఇప్పటి వరకు దాని గురించి చెప్పకుండా పదే పదే ఈ ప్రభుత్వం నల్గొండకు తీసుకెళ్తున్నాం, నిజామాబాద్ తీసుకెళ్తున్నాం, సిద్దిపేటకు తీసుకెళ్తున్నాం అని చెప్తా ఉన్నారు తప్ప ఈరోజు ఇక్కడ ఉన్న రైతు సోదరులకు సంబంధించిన అంశం విషయంలో నీటి అలొకేషన్ చేస్తూ ఉన్నాం, ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తూ ఉన్నాం అని చెప్పడం లేదు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన మిగులు భూములకు సాగునీరు అందించే విధముగా గ్రావిటీ ద్వారా నీరు అందించే కార్యక్రమం చేయాలని డిమాండ్తో పాటు మరి ఈరోజు మంత్రిని మండలానికి సంబంధించి L6 కెనాల్కి సంబంధించి సింగరేణి వారు
L6 కెనాల్ని కెనాల్ని డైవర్ట్ చేయడం వల్ల బొగ్గు ఉత్పత్తి కింద ఉంది. మేము డైవర్ట్ చేయబోతా ఉన్నాం అంటే అప్పుడు రైతులు ఆందోళన చెందితే దాని పరంగా 2016లో ఒక ట్రైపార్టీయేట్ అగ్రిమెంట్ చేశారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా వ్యవసాయం శాఖకు సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, సింగరేణి యాజమాన్యం ముగ్గురు కూర్చొని అగ్రిమెంట్ చేసి రైతులకు హామీ ఇవ్వటం జరిగింది. మేము రాబోయే 8-9 నెలల్లో పూర్తి స్థాయిలో కెనాల్ని కంప్లీట్ చేస్తాం. జూలై 2016లో మొత్తం కెనాల్ కంప్లీట్ చేసి నీటిని అందిస్తాం. లేని పక్షంలో ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి సింగరేణి యాజమాన్యం ద్వారా పంట నష్టపరిహారం కలిగిస్తామని చెప్పారు. దాదాపు 12,000 ఎకరాలకు సంబంధించిన రైతు సోదరులకు సంబంధించిన ప్రధానమైన అంశం. 2 పంటలు పండే ఈ భూమిలో 12,000 అంటే తక్కువలో తక్కువ కేవలం వరి వేసుకున్నా, పత్తి వరి పంట వేసుకుంటున్నారు మా రైతు సోదరులు. కానీ వరికే తీసుకున్నా 20,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోతున్నాం అన్నా కానీ దాదాపు 24 కోట్ల రూపాయలు ప్రతి పంటకు ఆ ప్రాంత రైతు సోదరులు నష్టపోతా ఉన్న తరుణంలో, ఒక సంవత్సరంలోనే దాదాపు 50 కోట్ల పంట నష్టపోయిన తరుణంలో, 3 సంవత్సరాలు అంటే 150 కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది. మీ సింగరేణి ఇరిగేషను రెవెన్యూ యంత్రాంగం మీరు ఇచ్చిన మాట మేరకు ఈ నష్టపరిహారం రైతు సోదరులకు చెల్లించే కార్యక్రమం చేయాలని, ఎందుకంటే కలెక్టర్ గారి పరిధిలో ఉన్న ఈ అంశం కనుక వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని వారిని విజ్ఞప్తి చేసి డిమాండ్ చేయడానికి రైతు సోదరులందరూ కూడా L6 ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులు, మరి అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించిన మా నీరు మాకు కావాలి, మా నీరు మాకు హక్కు అని ఆ రైతు సోదరులు కూడా వచ్చి ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించిన నీటిని మాకు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు తీసుకుపోవద్దని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించాలని, ప్రజల ఆలోచన, ప్రజల అభిప్రాయం, మనోవేదన ప్రభుత్వానికి పంపించాలని చెప్పడానికి, కోరటానికి ఈరోజు కలెక్టరేట్కు మేము మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావటం జరిగింది. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గోదావరి నది జలాలు మా ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఎకరం భూమిని సాగు చేసే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నీటి అందించిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు నష్టపోయిన రైతు సోదరుడికి నష్టపరిహారం కలిగించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.